हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स इप्पुडु मीरु चूस्तुन्न प्लांट नेम रसिना ड्राको दीन्नि ड्रागन ब्लड प्लांट अनि कूडा पिलुस्तारु दीन्नि एक्कुवगा मूवीस शूटिंग्स लो चूसी उंटारु मीरु इप्पुडु मीरु चूस्तुन्न प्लांट चिन्न प्लांट ओकेना इदि 2 feet उंटुंदि చూడండి దీని లీవ్స్ నేరోగా ఉంటాయి అండ్ పొడుగ్గా ఉంటాయి దీని మదర్ ప్లాంట్ ని నేను మీకు థంబ్‌నైల్ లో పెట్టాను చూడండి ఎలా ఉంటుందో చాలా అందంగా ఉంటుంది ఇది ఈ ప్లాంట్ ఐస్లాండ్ ప్లాంట్స్ ఇవి మన ఇండియాలో దొరకవు ఇవి రెగ్యులర్ గా దొరకవు ఈ ప్లాంట్స్ కి మన మార్కెట్ లో చాలా గిరాకీ ఉంది ఇవి బయట దేశాల్లో ఎక్కువగా దొరుకుతాయి ఇవి దాదాపు 150 టు 200 వెరైటీస్ ఉంటాయి ఈ డ్రసినాలో కానీ ఈ డ్రసినాలో డ్రాగన్ బ్లడ్ వెరైటీస్ అని కొన్ని ఉంటాయి అవి చాలా అరుదైన మొక్కలు మరియు అరుదైన మొక్కలు మరి ఔషధాలకు కూడా ఉపయోగిస్తారు ఇది పెద్దైన తర్వాత పెద్ద అంటే మాన్ అయిన తర్వాత ఈ ప్లాంట్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది పై భాగంలో గొడుగు టైప్ వచ్చేసి చూడడానికి చాలా చక్కగా ఉంటుంది మరియు ముదిరిన తర్వాత ప్లాంట్ దాని శాప్ కలర్ అనేది రక్తం రంగులో ఉంటుంది అంటే ఎర్రటి రంగులో వస్తుంది దాని కోసామంటే లోపల నుంచి ఎర్రటి రంగులో దాని శాప్ అనేది మనకి బయటికి వస్తుంది అందుకనే ఈ ప్లాంట్ ని డ్రాగన్ బ్లడ్ ప్లాంట్స్ అంటారు అలా వచ్చిన శాప్ తో ఎర్రటి శాప్ తో ఔషధాలను కూడా తయారు చేస్తారు ఇవి ఎక్కువగా యమన్ అంటే యమన్ ఐస్లాండ్ ఉంది ఆ యమన్ ఐస్లాండ్ లో ఉంటాయి దాని అది యమన్ ఐస్లాండ్ లో ఉండే ప్లాంట్ ఐడి అనేది మారుతుంది ఇవి చాలా మొండి ప్లాంట్స్ ఇప్పుడు చూస్తున్నారుగా దీన్ని పాట్ నుంచి బయటికి తీసి పక్కన పెట్టాను ఇలా 2 మంత్స్ అయినా సరే పక్కన ఇలా పెట్టేసినా సరే ఈ ప్లాంట్ కి ఏం కాదు అంటే ఇది ఎక్కువగా డిసర్ట్ ప్లాంట్ ఏరియాస్ లో బతుకుతుంది బతుకుతుంది కావున దీనికి వాటరింగ్ అనేది ఎక్కువ అవసరం లేదు ఇలాగా పక్కన పెట్టేసినా సరే మనకి 2 మంత్స్ టు 3 మంత్స్ ఇలాగే బతుకుతుంది ఇప్పుడు మీరు చూసిన ప్లాంట్ కెనరీ ఐస్లాండ్ ప్లాంట్ దీన్ని పూర్తి ఐడి డ్రసినా డ్రాకో ముందుగా చెప్పుకున్నట్టుగా దీన్ని డ్రసినా డ్రాకో అంటారు ఈ ప్లాంట్స్ ని ఎక్కువగా అంటే గార్డెన్ ఏరియాస్ లో పెంచుకుంటే చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ ఎక్కువగా ఈ టూరిస్టులు ఈ ప్లాంట్స్ కోసమే ఈ ప్లాంట్స్ చూడడానికి కోసమే ఎక్కువ ఈ కెనరీ ఐస్లాండ్స్ కానీ ఆస్ట్రేలియా కానీ మలేషియా కానీ లేదా నేను చెప్పిన సోకోత్రా ఐస్లాండ్ యమన్ కానీ వెళ్తూ ఉంటారు ఈ ప్లాంట్స్ ల్యాండ్స్కేపర్స్కి చక్కగా ఉపయోగపడుతుంది మరియు విల్లాస్ అండ్ పెద్ద పెద్ద హౌసెస్ ముందు ఈ ప్లాంట్స్ని కానీ మనము పాటింగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇది పెరిగే కొద్దీ చాలా అందంగా తయారవుతుంది ఈ ప్లాంట్ ఏజ్ 5 to 7 years ఉంటుంది ఈ చిన్న ప్లాంట్ ఇది గ్రోతింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఈ ప్లాంట్స్ మీకు కావాలంటే ఫ్రెండ్స్ నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను మీరు వాట్సాప్ అయినా చేయవచ్చు లేదా కాల్ అయినా చేయవచ్చు ఈ ప్లాంట్స్ అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట బల్ని నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్